الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن بالاه إلى يوم الدين هج كانك النايك مملوكي مياندرني إسلامي اسلام له أهمان استنام السلام عليكم ورحمة الله وبركاته بريف شاكل يريد منام بوي أمشم هج నేర్పే పాఠాలు తొలి పాఠం తౌహైద్ హజ్ అనగానే ఓ మన చెవుల్లో మారుమరుగుతుంది అదే లబ్బైక్ అల్లాహు మలబ్బైక్ లబ్బైక్ అలా షరీక్ అలక లబ్బైక్ ఇన్ అల్ హమ్ద వన్ న్యామత లక వల్ ముల్క్ లా షరీక్ అలక్ అభిమాన మిత్రులారా ఇది తౌహీద్ నినాదం అల్లాహ సుబ్బానహతాలా ఆదేశాన్ని శిరసావహిస్తూ ఒక దాసుడు తన ఇంటిని పరివారాన్ని పరిసరాలను ఆస్తి పాస్తులను వదిలి ఒక బాటసారిలా ఏర్పడి రెండు తెల్లటి దుప్పట్లు ధరించి కాబా గృహం వైపునకు చేసే ప్రయాణాన్ని హజ్ అంటారు హజ్ ఇస్లాం మూల ఆధారాల్లోని ఐదవ మూల ఆధారం అంటే హజ్ విశిష్టత ఏ పాటిది అన్న యొక్క విషయం అది ఇస్లాం మూల ఆధారంలోని ఒక మూల ఆధారం అన్న దాంట్లోనే దాగి ఉందన్న విషయాన్ని మనం గమనించాలి ఇక అభిమాన సోదరులారా అల్లాహ్ సుభాన హోతాల అస్తిత్వంలో కానీ అల్లాహుభాన హోతాలా గుణనామాల్లో కానీ అల్లాసుభాన హోతాల ఆరాధనలో కానీ ఎవ్వరూ ఆయనకి సాటి సహవర్తులు లేరు అని విశ్వసించడాన్నే తౌహీద్ అంటారు మరో రకంగా చెప్పాలంటే కుర్ ఆను ద్వారా అలాగే ప్రామాణిక హరీసుల ద్వారా ఆరాధన అని రూఢి అయిన ప్రతి దాంట్లోనూ కేవలం ఆ ఆరాధనకు నిజమైన అర్హుడు అల్లాహ్ మాత్రమే అని భావించడాన్ని తౌహీద్ అంటారు కాబట్టి తౌహీద్ ఆ తౌహీద్ భావాన్ని నమ్మే వ్యక్తిని మువహీద్ అంటారు తౌహీద్ ఆధారంగానే విశ్వ జనావళని సమైక్యపరచగలడు అంటే ఇతిహాద్ అనేది కూడా తౌహీద్ ఆధారంగానే సాధ్యమవుతుంది తౌహీద్ లేని ఇతిహాద్ సమైక్యత ఐక్యమత్యం అనేది తాత్కాలికంగా ఉండొచ్చేమో కానీ అయితే శాశ్వతంగా అది ఉండజాలదు కాబట్టి ఒక హాజీ హజు కోసం బయలుదేరి మీకా చేరుకొని స్నానమాచరించిన తర్వాత రెండు తెల్లటి దుప్పట్లు ధరించి హజు కోసం అతను సంకల్పం బూనిన మీదట చెప్పే తొలి పలుకు ఏమిటంటే లబ్బైక్ అల్లాహ్ మల బైక్ లబ్బైక్ అలాషరీక్ ల కలబ్బైక్ ఇన్ అల్హ వన్యామత వల్ ముల్క్ అభిమాన సోదరులారా లా కన్న యొక్క పదం ఈ దువాలో రెండుసార్లు వచ్చింది అంటే దాసుడేమంటున్నాడు ఓ అల్లాహ్ నువ్వు హజ్ కోసం పిలుపునిచ్చావు హజ్ చెయ్యమని సబీలా అని హజ్ని ఫరజ్ చేశావు నీ ఆదేశానికి కట్టుబడి ఓ దయాకరా ఓ కృపాశీల నేను నీ దరికి హాజరయ్యాను ఇలా నేను హాజరవ్వడంలో కేవలం నీ ప్రసన్నత మాత్రమే దాగి ఉంది నువ్వు రాజీ అవ్వాలన్న యొక్క భావన మాత్రమే ఉంది నేను ఎవరిని చూపించడానికి కానీ ప్రదర్శన బుద్ధితో కానీ హాజీగా పిలువబడ్డానికి కానీ నేను హాజీ చెయ్యడం లేదు కేవలం నువ్వు ప్రసన్నుడవ్వాలి అన్న ఉద్దేశమే ఇందులో ఉంది అన్న యొక్క మాట మొదటి యొక్క లాషరీక లకలో హాజీ అనేది ఎంతో వినయంగా విన్నవించుకుంటాడు రెండవసారి అంటే చివరిలో మనం తీసుకున్నట్లయితే ఇన్ లకవల్ ముల్క్ స్తోత్రం అల్లా సుబ్బానహతాలాకే అంకితం అనుగ్రహం కూడా ఆయనదే అలాగే విశ్వ సామ్రాజ్యాధికారం కూడా అల్లా సుబానహతాలాది అంటే మనిషికి ప్రాప్తమై ఉన్నాయ అనుగ్రహాలు ఎన్నైనా సరే మమాబికుల్లా మీకు ప్రాప్తమైన అనుగ్రహాలు ఎన్నైనా సరే అవన్నీ ఎవరి తరపు నుంచి అంటే అల్లా సుబ్బానహతాలా తరపు నుంచి కనుక అల్లాహ సుబ్హాన్ అవతాల కురాన్లో సెలవిస్తున్నమాట ఒకవేళ మీరు మీపై అల్లా సుబ్బానహతాలా ధారాపాతంగా కురిపించిన వరానుగ్రహాలను లెక్కింపదలిస్తే మీ వల్ల అది సాధ్యం కాదు అని అల్లా సుబ్బానహతాలా సెలవిచ్చారు కనుక దాసుడు ఎంతో వినయంగా చెబుతున్నమాట ఓ అల్లా నాకు ప్రసాదితమై ఉన్నక బుద్ధి వివేకాలు కానీ శక్తి సామర్థ్యాలు కానీ ప్రతిభా పాటవాలు కానీ ఆస్తులు ఐశ్వర్యము కానీ ఆరోగ్యం కానీ ఆలుబిడ్డలు కానీ ఏదైనా సరే అన్నీ నీ కృప చలువతోనే అంటే ఇవి నాకు ప్రసాదించడంలో కేవలం నీ అనుగ్రహం మాత్రమే ఉంది ఇందులో కూడా ఏ ఒక్కరికి ఎటువంటి యొక్క భాగస్వామ్యం లేదు అని ఎంతో వినయంగా ఒక హాజీ అల్లాహ్ సమక్షంలో విన్నవించుకుంటాడు కనుక అభిమాన సోదరులారా ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసలం హజ్ సందర్భంగా ఆయన సెలవిచ్చిన కొన్ని విషయాల్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది అదేమిటంటే అభిమాన సోదరులారా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు సెలవిచ్చిన మాట మన్కాన ఆహుర్ కలామిహి లా ఇలాహిల దహ్లాల్ జనా ఎవరి యొక్క చివరి పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే తౌహీద్ వచనమై ఉంటుందో దీన్నే కలిమయే తయ్యబా అంటే సదువచనం అని కూడా అంటారు కలిమయే తయ్యబ అయి ఉంటుందో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు అని మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా అల్లాహ్ సుహాన హోతాల తన యొక్క అస్తిత్వంలో కానీ తన యొక్క గుణనామాల్లో కానీ శక్తి సామర్థ్యాల్లో కానీ ఆరాధనలో కానీ ఆయన తనకు తాను ఏకైక యొక్క సాటి తనకు తానే ఆయన మేటి అన్నక విషయాన్ని మనం గమనించాలి అలాగే మన సకల ఉపాసనా రీతుల్ని ఆయనకే మనం అంకితం చెయ్యాలి కనుక అభిమాన సోదరులారా కుర్ ఆన్లో స్వయంగా అల్లాహ సుబ్హాన తెలియజేస్తున్నమాట కుల్ ఇన్న వ ఓ వ మమాతి వ మహ్యాయ వ మమాతి లిల్లాహిరబిలాలమి ఓ ప్రవక్త సలల్లాహు అలీహుసలం ఇలా ప్రకటించండి కుల్ ఇన్న సలాతి నా ఆరాధన కానీ నా యొక్క సకల ఉపాసన రీతులు కానీ నా కుర్బానీ కానీ నా యొక్క జీవితం కానీ నా మరణం కానీ సమస్తం సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుబానవతాలాకే అంకితం కనుక మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు నొక్కి ఒక్కాణించిన ఒక విషయం ఏమిటంటే లా తుష్షిక్ బిల్లా ఇన్ కుతిల్తా ఔ నువ్వు అల్లాహతో పాటు అన్యుల్ని సహవర్తులుగా భాగస్వాములుగా చేసి కొలవకు ఒకవేళ నిన్ను హత్య చేసేసిన లేదంటే నిన్ను కాల్ చేసేసిన అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభిమాన సోదరులారా ఒక హాజీ హజ్ చేసిన అనంతరం అతను పూర్తి స్వచ్ఛమైన తౌహీదు పరుడుగా తన ఇంటికి అతను చేరుకుంటాడు కనుక మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే ఎవరైతే హజ్ చేస్తారో హజ్కి మధ్య ఎటువంటి అశ్లీల చేష్టలకు అసభ్య ప్రవర్తనలకు అతను చోటు ఇవ్వకుండా పూర్తి భక్తి ప్రపత్తులతో కనుక అజును అతను నిర్వర్తించి ఒకవేళ తిరిగి వచ్చినట్లయితే అల్లాహ్ సుహాన అవతల అదే దినాన తల్లి కడుపున పుట్టిన పసికందుని వలె అతని పాపరహితుణ్ణి చేసి పునీతుని చేసి తిరిగి సాగనంపుతాడు అని ప్రవక్త మహమ్మద్ సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక అభి అభిమాన సోదరులారా తౌహీద్ అనేది ఇస్లాంలో ఉన్న ఆరాధనలన్నిటికీ ఆత్మ వంటిది కనుక ఇతర ఆరాధనలు ఉపాసనా రీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ శరీరాన్ని పోలి ఉంటే తౌహీద్ అనేది అది ఆత్మ వంటిని కనుక ఆత్మ లేని శరీరం ఎలాంటి విలువలేనిదిగా ఎలాగైతే మారిపోతుందో అలాగే తౌహీద్ రహిత ఆరాధన అది ఎంత ఘనాపాటి ఆరాధన అయినా సరే ఎంత నిష్ఠాభక్తులతో చేసిన ఆరాధన సరే అల్లాహ్ సుభాన అలాంటి ఆరాధన స్వీకరించాడు కనుక అల్లాహ సుభానతాల సెలవిచ్చిన మాట నేను ప్రపంచంలో ఉన్న భాగస్వాములందరిలోకెళ్ళ గొప్ప నిరపేక్షాపరుడను ఒకవేళ నన్ను ఆరాధించే విషయంలో ఎవరైనా నాతో పాటు ఇంకెవరినైనా అతను సాటి సహవర్తునిగా చేసి కొలచినట్లయితే నేను ఆ షిర్క్ని అతనికే అప్పగిస్తాను అటువంటి ఆరాధన అవసరం నాకు లేదు అని అల్లా సుభానవతలా సెలవిచ్చారు దీన్నే ఇహ్లాస్ అని కూడా అంటారు కనుక అభిమాన సోదరులారా ఇహ్లాస్ వచ్చేసే రవ్వంత కర్మ కూడా కొండంతటి పుణ్యాన్ని ప్రసాదించగలదు అదే ఇహ్లాస్ లేని యొక్క కొండంతటి కర్మ కూడా ఆవగించేంతటి యొక్క ప్రయోజనాన్ని కూడా చేకూర్చదు అన్న విషయాన్ని మనం గమనించాలి గమనిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాము అసలము అయికు వరహతూల వరకూ